నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివా ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ ప్రాబిలిటీ పర్సంటేజ్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. అంటే మీరు ఎప్పుడైనా ట్రైన్ టికెట్ బుక్ చేస్తుంటే అక్కడ వెయిటింగ్ లిస్ట్ అని ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒక ఫలానా డేట్ ఇచ్చి ఫలానా రూట్లో మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ ఏమవుతుందంటే మీకు కావాల్సిన ట్రైన్కి టికెట్స్ అయితే దొరకవు. సో ఆ ట్రైన్ టికెట్కి ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో బుకింగ్ అయ్యి ఉంటాయన్నమాట. సో అప్పుడు ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అంటే ఎంత నెంబర్ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ అయితే ఉంటుంది, తర్వాత అక్కడ పర్సంటేజ్ అంటే వెయిటింగ్ లిస్ట్ పక్కనే మనకి ఇప్పుడు ఐఆర్సిటీసీ యాప్లో పర్సంటేజ్ అయితే ఇస్తున్నాడు ఈజీగా మనం గెస్ చేయడానికి. సో ఆ పర్సంటేజ్ ఎంత ఉంటే అంటే 50% ఉంటే టికెట్ అనేది బుక్ అయిపోతుందా, లేకపోతే 90% ఉంటే టికెట్ బుక్ అయిపోతుందా అనేది మనం ఈరోజు వీడియోలో చూసుకుందాం. చాలామంది అయితే అడుగుతున్నారు, బ్రదర్ నాకు వెయిటింగ్ లిస్ట్ ఇక్కడ 61 ఉంది, టికెట్ బుక్ చేయాలా లేదా, లేకపోతే వెయిటింగ్ లిస్ట్ 100 ఉంది, టికెట్ బుక్ చేయాలా లేదా అనేది. సో అందుకోసం నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత గంట మనం అయితే గట్టిగా గుద్దండి. ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మా మొబైల్లో తీసుకెళ్లి ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసి మీకు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్లో ఉన్నాను. సో రైల్ కనెక్ట్ యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాన్ మై జర్నీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలి. నేను సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాను. సో అప్పుడు స్టేషన్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కోటాలో జర్నల్ అని సెలెక్ట్ చేసి తర్వాత డిపార్చర్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డిపార్చర్ డేట్ సపోజ్ 18th తీసుకుంటాను నేను. ఓకే, సర్చ్ ట్రైన్స్. సో అట్లా కొడితే మనకి అన్ని ట్రైన్స్ మనకి ఇక్కడ ఆ రోజు ఏ ట్రైన్స్ వెళ్తున్నాయో అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో చూసుకోవచ్చు, మనకి అన్ని ట్రైన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది, 7:00 ఈవినింగ్ వెళ్తుంది, తర్వాత మార్నింగ్ 6:00 రీచ్ అవుతుంది. అయితే మెయిన్గా మనం చూసుకునే ఏంటంటే టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి. సో ఎస్ఎల్ స్లీపర్ క్లాసు అవైలబుల్ ఉంది, 421 సీట్లు అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందంటే మీకు టికెట్లు అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్గా ఉన్నాయంటే మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది అప్పటికప్పుడే, మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి. అన్ని ఎన్ని టికెట్లు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. 40 టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి, తర్వాత 4 టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇట్లా మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని. తర్వాత మనకి వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు మనము బుక్ చేయాలన్న వద్దా అనేది కింద చూసుకుందాము. సో వెయిటింగ్ లిస్ట్ మనం ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడు బుక్ చేస్తే కన్ఫర్మ్ అవుతుందంటే ఇక్కడ ఫస్ట్ మనము పర్సంటేజ్లో చూసుకుందాము. ఇక్కడ 87% అని ఉంది కదా. సో ఈ 87% అంటే ఇది కన్ఫర్మేషన్ ఛాన్సెస్ అన్నమాట. సో మీకు కన్ఫర్మేషన్ ఛాన్సెస్ 87% ఉందంటే అది మీకు ఖచ్చితంగా టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకుంటే ఈజీగా మనకు టికెట్ అనేది ఒక రోజు ముందో 2 రోజుల ముందో మీకు ఈ సీట్ వచ్చేసింది అప్పర్ క్లాసు లేకపోతే లోవర్ క్లాసులో ఏదో ఒకటి అనేది మీకు సీట్ నెంబర్ అనేది మీకు మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో మరి ఎప్పుడు మీకు రాదు. సో ఈ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ని మనం ఎట్లా అనలైజ్ చేయాలంటే ఫస్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఒక 50% నుంచి 60% ఉందనుకోండి, అప్పుడు మీకు చాలా యావరేజ్ పర్సంటేజ్గా మీకు టికెట్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఒక మీకు కన్ఫర్మేషన్ ఛాన్సెస్ అనేది 20% ఉండొచ్చు అనమాట. మీరు వెయిటింగ్ లిస్టు ఒక 60, ఇక్కడ చూడండి మెయిన్గా వెయిటింగ్ లిస్టు 23 ఉంది, 81% అని ఇచ్చిండు. సో అట్లాంటప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ 50 ఉంది, లేకపోతే 60 ఉంది, తర్వాత ఇక్కడ 81%కి బదులుగా 54-55 ఉంది, అట్లాంటప్పుడు మీరు టికెట్ అయితే బుక్ చేసుకోకండి, ఎందుకంటే కన్ఫర్మేషన్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ 40 ఉంది, ఇక్కడ 65% ఉంది అనుకోండి, 65% ఉన్నప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే ఆర్ఎస్సీలో దొరకవచ్చు. అంటే ఆర్ఎస్సీ ఏంటంటే మీకు ఇద్దరు ఒకటి సీట్ని ఇద్దరికి అయితే పంచుతారు అన్నమాట. సో అప్పుడు మీరు ఓన్లీ జస్ట్ సిట్టింగ్ కూర్చొని వెళ్ళేటట్టు ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మీకు వెయిటింగ్ లిస్ట్ 30-35 ఉంది, తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ మీకు 70 ఉంది. సో అప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్. సో అప్పుడు మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వెయిటింగ్ లిస్ట్ మీకు 15-16 ఉంది, తర్వాత ఇక్కడ సపోజ్ ఇదే వెయిటింగ్ లిస్ట్ 23 ఉంది, 81% ఉంది కన్ఫర్మేషన్ ఛాన్సెస్, అప్పుడు మీరు టికెట్ అయితే బుక్ చేసుకోండి, ఈజీగా మీ టికెట్ అనేది బుక్ అయిపోతుంది. కానీ కన్ఫర్మ్
ఫామ్ అనేది మీకు ఒక 1-2 డేస్, అంటే ట్రైన్ ఎప్పుడు మనకి 18th January కదా బుక్ చేసింది, అంటే మీకు 16th లేదా 17th మీ సో మీ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకి ట్రైన్ మనకు ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో మీ టికెట్ మీ ట్రైన్ నెంబరు తర్వాత మీ సీట్ నెంబరు ఇట్లా కన్ఫర్మేషన్ అయినట్టుగా వస్తుంది అన్నమాట. సో ఇట్లా మనము వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు కూడా బుక్ చేసుకుంటే టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, కానీ ఎక్కువగా వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు తర్వాత కన్ఫర్మేషన్ ఛాన్సెస్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం బుక్ చేయకండి. సో కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఎప్పుడు బుక్ ఎక్కువగా, సో ఇక్కడ 80% వైజ్గా చూస్తే మనకి 60% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకోండి, అప్పుడు మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత వెయిటింగ్ లిస్ట్ కూడా మీకు మెయిన్గా 30 లోపల ఉండేటట్టు చూసుకోండి. 30 లోపల ఉంటే మీకు అది కూడా గ్యాప్ ఉండాలి, ఒక 1 వీక్ గ్యాప్ ఉంటే సో మీకు కొన్ని టికెట్స్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇట్లా మనము ఈ పర్సంటేజ్ని బట్టి మన టికెట్ బుక్ చేసుకుంటే మన టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా 74% ఉన్నా కానీ మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, ట్రైన్ టికెట్ని మనము ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు బుక్ చేయొచ్చు, తర్వాత అక్కడ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ పర్సంటేజ్లో ఏ పర్సంటేజ్ ఉన్నప్పుడు మనకి ట్రైన్ టికెట్ బుక్ అయితే అనేది కూడా నేను మీకు చూపించాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా అక్కడ కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి టెక్ శివా ఇన్ తెలుగు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే లేకపోతే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్గా అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా కమెంట్ మాత్రం పక్కా ఏదో ఒకటి అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గడ్డ పని అయితే గట్టిగా గుద్దండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.